రోజువీడి నుంచి ప్రశ్నని, ఒడి బియ్యం ఎందుకు పోస్తారు? ఒడి అంటే ఇది, బియ్యం అంటే తినేది. ఇంట్లో ఉండేటువంటి గృహిణీ పని ఏంటంటే, వచ్చిన ఎందరైనా సరే వాళ్ళకి బియ్యాన్ని వండి పెట్టి ఇవ్వడం. అమ్మాయి, నువ్వు నీ భర్త, నీ సంతానం, నీ చుట్టాలకి మాత్రమే కాదు, నీ ఒడి అలా నిండిపోయి ఎంతమంది అతిథులు వస్తూ ఉంటే, ఎంతమంది స్నేహితులు వస్తూ ఉంటే, ఎంతమంది మిగిలినటువంటి ఆ శ్రేయస్కాములు వాళ్ళు వస్తే వాళ్ళందరికీ భోజనాన్ని ఇస్తూ ఉండేలా ఉండాలి. ఒడి నిండుగా ఉంది అంటే సంపూర్ణంగా ఉన్నట్లెక్క. నువ్వు సంపూర్ణ అన్నపూర్ణాదేవిగా నువ్వు ఉండాలి అని ఆ బొయ్యాన్ని పూసేవారు. ఒకటి. రెండు, గర్భం వచ్చినటువంటి ఆమె ప్రసవించేశాక నడుము ఇలా వంగిపోకుండా ఉండడం కోసమని ప్రత్యేకంగా కడతారు, ఓ మూట కడతారు, ధాన్యాన్ని బలంగా ఉండేటువంటి దాన్ని కట్టి వెనక్కి ఇలా కడతారు. ఎందుకంటే నడుము ఇలా వంగిపోకుండా ఉండకూడదు, ఉండకుండా నిలువడానికి అంటే కొద్ది దానికి నడుముకి గట్టిగా కట్టాలి. ఇప్పుడు వాళ్ళ నడుముకి బెల్ట్లు గెల్ట్లు వచ్చాయి, పూర్వం రోజుల్లో అవి పెట్టేవారు. ఎంత బరువుని ఈ నడుము మోయగలుగుతుందని ఆలోచించుకుని అంత ధాన్యమే ఉండేటటువంటి మూటలు కట్టేవారు. ఇప్పటికీ ఆచారం గిరిజనుల్లో కాస్త పాతకాలపు పద్ధతుల్ని అనుసరించేటటువంటి ముత్తైదువుల్లో ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం వైపుకి వెళ్ళినట్టయితే వాళ్ళు గిరిజనులందరూ కూడా ఈ పద్ధతిని ఇప్పటికీ పాటిస్తారు. అసలు నడు వంగిపోవడం అనేది వాళ్ళకు ఉండదు. ఈవేళ రకరకాలైనటువంటి శస్త్రచికిత్సలని చేసుకుంటున్న వాళ్ళకి శరీరం పెరిగిపోవడం, బొజ్జు వేలాడుతూ ఉండడం, నడువులన్నీ పెద్దదైపోతూ ఉండడం, వంచలేకపోతే వెనక్కి ఇలా ఉండటం ఉండిపోతూ లేదా ముందుకు జారిపోతూ అలా ఉండే పరిస్థితి లేకున్నా ఒడి బియ్యం ఆచారం అది. అందరికీ భోజనాన్ని నువ్వు పెట్టు, వచ్చినటువంటి నీకు కానీ వాళ్ళకి పెడుతూ ఉండు. రెండోది, నడుం గట్టితనం కలిగి ఉండాలి. నడుం గట్టితనమే లేకపోయినట్టయితే మనం ఎవరే నీకు ఈ కుర్చీ కొన్ని దాంట్లో ఆడుకో, నేను మాత్రం ఎత్తుకోలేను, ఎందుకు నీ బతుకు అవునా కదా. అంచేత నేను పుత్రై పౌత్రై, పుత్రులు పౌత్రులు అంతేకాదు నప్త, నప్త అంటే మునిమనివాడు, వాళ్ళతో కూడా కీళంతో నప్త్రై, నడు బాగా ఎగురుతూ పరిగెత్తున్నటువంటి మునిమనవాణ్ణి కూడా ఎత్తుకోగలిగినటువంటి స్థాయిలో నా నడు ఉండాలి. అందుకని అలా ఉంచేవారు. నడుం కట్టు అంటే అదే అర్థం. ఎంత గట్టి పద్ధతి అది, పైగా ఆ చేసేది కూడా గట్టిగా బిగించి చాలా బాగా కట్టేవారు. ఇవన్నీ శారీరకమైనటువంటి ఆరోగ్యానికి, సంప్రదాయం పాటించడానికి, లోకంలో అందరికీ సుఖకరంగా ఉండడానికి ఏర్పాటు చేసే పద్ధతి. గురుగారు.